టోటల్ గా అమర్దీప్ ఓవర్ యాక్షన్ చేసాడు అనుకోవచ్చా బిగ్ బాస్ లో? ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. చాలా మంది అమర్దీప్ ఫ్యాన్స్ ఒకప్పుడు సీరియల్ చూసి ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఇప్పుడు హట్ అవుతున్నారు. అమర్దీప్ కు మీరు ఏం చెప్పాలనుకున్నారు? మీరు అలా చేయకండి, ఆ కోపం తగ్గించుకుంటే బాగుంటుంది, కూల్గా ఆడండి. ఎదుటి వాళ్ళు రేజ్ అయితే దానికి తగ్గట్టు రేజ్ అవ్వండి. అది నేను చెప్పదగిన. బయటికి వచ్చాక ఫ్యాన్స్ అభిమానిస్తారంటావా అమర్దీప్ను? టోటల్లీ తగ్గిపోతుంది చాలా. అమర్దీప్ ఫాలోయింగ్ తగ్గిపోతుంది అంటారా? ఫాలోయింగ్ చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు అమర్దీప్ అలా చేయడం వల్ల పల్లవి ప్రశాంత్ పైన చాలామందికి సింపతి పెరుగుతుంది, దీన్ని మీరేమంటారు? మరి అది అది అర్థం అది అర్థం చేసుకోవాలా? ఇది నిజమేనంటారా? అమర్దీప్ చేయడం వల్లే పల్లవి ప్రశాంత్ ఇటు పక్క సింపతి వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా రైతు బిడ్డగా? సింపతి వాళ్ళ ఊరు నుంచి ఇప్పుడు యాజ్ అ ఫ్యాన్స్గా ఉంటారు కదండి, ఇప్పుడు ఎలా ఆడినా ఓడినా ఓటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది పర్సన్స్. అలా కాకుండా ఒక రియల్గా గేమ్ ఆడేసి రియల్గా తన బిహేవియర్ కానీ, ఇప్పుడు నేను చెప్పాను రతిక విషయంలో వాడు అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యాడు ఇప్పుడు ప్రోమోలో, అవసరం లేదు తను ఏ డ్రెస్ వేసుకున్నా కూడా. అలాంటివి కాకుండా తను తనకేం తను ఆడుకొని తను ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుకొని ఒక రెస్పెక్టబుల్గా ఉండేసి తనది తను చూసుకుంటే బాగుంటుందని, తన వరకు వారు వచ్చినప్పుడు నువ్వు చెయ్యి, నువ్వు చేసే విధంగా చెయ్యి వారు కూడా. ఎందుకంటే అప్పుడు సండే మళ్ళీ నాగార్జున గారు వచ్చినా కూడా రిటర్న్ నీకు క్లాస్ పీకే ఛాన్స్ ఉండదు అక్కడ. నువ్వు ఎలా చేయాలో అలా చెయ్యి వారు కూడా, అప్పుడు బాగుంటుంది. అలా తనకి ఓట్స్ పడతాయి, ఇంకా విన్నర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ప్రతి దానిలోకి వెళ్ళి గెలకడం అనేది రతిక దగ్గరికి వెళ్ళే అవసరం కూడా లేదు. ఇంకొకటి మనకు యాజ్ అ గేమ్ ఓకే, తను మనల్ని ఎక్కడ పెట్టారో మనం అక్కడే ఉండాలండి. మనం ఎక్కడ పెట్టామో, నువ్వు ఒక విలేజ్ పర్సన్ కదా, మన నువ్వు అయిపోయాక మళ్ళీ విలేజ్కి వెళ్తావు కదా, సో మన పని మనం చేసుకుంటాం కదా. ఒక షోకి వెళ్ళాము ఓకే, నిన్ను అలా ఒకసారి ఒక మాట అనింది కదా అన్నప్పుడు మనం అంతే అక్కడికే ఆగిపోవాలి, అక్కడే గుర్తుపెట్టుకోవాలి, తనతో ఎలా ఉండాలి అలానే ఉండాలి. సో ఓవర్గా బీచ్ చేసేసేసి అమర్దీప్తో అంటే నువ్వు ఫైట్ చేయి ఓకే, అమర్దీప్తో నువ్వు ఫైట్ చేయి నేను ఒప్పుకుంటున్నాను, అట్లా ఉంది. సో టోటలీ అమర్దీప్ నేను నీకు క్లియర్గా చెప్తున్నా, నీ ఆవేశం తగ్గించుకో. సో సాయి ప్రశాంత్ ఒక కామన్ పర్సన్ మీద నువ్వు చూపించడం కాదు, అదర్ పర్సన్స్ మీద కూడా నీకు చూపించు. సో సాయి పల్లవి ప్రశాంత్ ఒక్కొనే టార్గెట్ నువ్వు చేయడం కరెక్ట్ కాదు. నువ్వు టార్గెట్ చేసినా కూడా బయట ఓటింగ్ వేసే వాళ్ళు ఉన్నారు, బిగ్ బాస్ ఉన్నారు, చూసే వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. యాజ్ అ గేమ్ అబ్బాయి కరెక్ట్గా ఆడితే గెలవచ్చు, కానీ నువ్వు అనేది కొంచెం కంట్రోల్గా ఉంటే బాగుంటుంది. నువ్వు బయటికి వచ్చాక ఈ వీడియో చూడు, చూసి కొంచెం ఇంతవరకు నువ్వు సీరియల్స్ చేసావు కదా, కొంచెమన్నా నీ మీద ఉన్న ఒక ఇంప్రెషన్ అనేది ఇంకా కొద్దిగా ఉంటుంది. ఇంకా లేదు, ఇంకా తర్వాత ఇప్పుడు మొన్న 24 అవర్స్ బిగ్ బాస్ పెట్టారు కదా, అప్పుడు అఖిలు హర్యానా వాళ్ళందరినీ మళ్ళీ పంపించారు. అలా ఒకవేళ అలాంటివి పెట్టి మళ్ళీ పంపించినా కూడా ఆసారి అట్లా వెళ్ళినప్పుడు ఏమాత్రం సింపతి కూడా ఉండదు, కనీసం ఓటింగ్ కూడా రాదు.